విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మీద సెంచరీలు బాధి టీమిండియాలో రీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూసిన పృథ్వీష కు టీమిండియా తలుపులు ఇంకా తెరవలేదు శ్రీలంకతో జరిగే వన్ డే టీ ట్వంటీ సిరీస్ కు ఎంపిక చేస్తారని అతనితో పాటు ఎంతో మంది ముందే ఊహించేసుకున్నారు తీర స్క్వాడ్ ను ప్రకటించాక పృథ్వీ పేరే లేదు దీంతో అతడు అతని అభిమానులు ఎంతగానో నిరాశ చెందారు ఈ నిరాశలో నుంచి ఈ ముంబై స్టార్ బ్యాటర్ పృథ్విషా రంజీల్లో అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించాడు రెండు వందల ఎనభై మూడు బాల్స్ లో ముప్పై మూడు ఫోర్లు ఒక సిక్స్ తో రెండు వందల నలభై పరుగులు చేశాడు రంజీ మ్యాచ్ లో డబుల్ రితో దుమ్ము రేపాడనే చెప్పాలి అస్సాం తో మంగళవారం నుంచి మొదలైన మ్యాచ్ లో తన ఫస్ట్ క్లాస్ కెరియర్ లో హైయెస్ట్ స్కోర్ ను నమోదు చేశాడు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కి దిగిన ముంబై జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వందల తొంభై ఏడు పరుగులు చేసింది అటు విజయ్ హజారాలోను ఇటు అదరగొడుతున్న పృథ్వీ పృథ్వీషాకు ఇప్పటికైనా బీసీసీఐ తన రీఎంట్రీ కోసం తలుపులు తెరుస్తుందో లేదో చూడాలి